हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल। पश्चिम गोदावरी जिला और नोटिफिकेशन रिलीज़ एनएचएम नीचे दाख संबंध कंप्लीट डीटेल्स चुदा अंदरला मोटमोदारी ई मीन स्टार्ट जिला पेर चेस्ना अंदर व्यू कोसमन लास्ट अला का इंत जेन्यून को माला चैनल दयचे एंकरेजे वीडियो लाइक अभिप्रायानी कामेंट मैं चैनल की सब्सक्राइब अई मे फ्रेंड्स अंड फैमिली मेंबर्स शेयर चयी। सो एंटे इंत जेन्यून का उड़ा सो मेरे मुझे वेबसाइट नोटिस रिक्यूमेंट में क्लिक जिला रिलीज़ नोटिफिकेशन ओपन होते स्टार्टिंग डेट 16 ही रोजे वे नोटिफिकेशन एंडिंग डेट 21 मंथ 21 एंड अन्ट नोटिफिकेशन अभी फाइल दर V1 उदा दी क्ली टैब ओपन हो। सो इंदो मन चूस जिला वैद्य मरी आरोग्य शाखाधिकारी वारी कार्यलय पश्चिम गोदावरी जिला एलूर अन्ट NHM प्रोग्राम नंदु वॉकिन इंटरव्यू द्वारा उद्योग भर्ती कोरक दरखास्त कोरडमैंदी। जिला कलेक्टर पश्चिम गोदावरी जिला एलूर वारी आदेश मेरे को जिला वैद्य मरी आरोग्य शाख पश्चिम गोदावरी जिला नंदु NHM स्कीम नंदु ఈ క్రింద తెలపబడిన పోస్టులకు ఒక సంవత్సరం అంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్ పర్మనెంట్ అయితే కాదు 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట। సో ముందుగా మనం SPLMO అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ ఉంది। సో విధంగా మనకి ఇవన్నీ హై ఎండ్ క్వాలిఫికేషన్స్ అంటే MPL MBBS ఇవన్నీ అన్నమాట। సో మనకి స్టార్టింగ్ ఏజ్ బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి OT టెక్నీషియన్ ఉంది MH లో। ఇందులో మీరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసి డిప్లొమా ఇన్నో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ చేసినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు। ఏబీ పారామెడికల్ నందు రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట। ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది। దీనికి SSC ఆర్ ఈక్వలెంట్ అన్నారు 10th క్లాస్ చదివి ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు। క్లినికల్ సైకాలజిస్ట్ కి రెండు పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి। MPhil చేసి ఉండాలి దీనికి మెడికల్ లో, అదే విధంగా సోషల్ సైకాలజీ MPhil ఇన్ కెమికల్ సైకాలజీ చేసి ఉండాలి। ఇవన్నీ కూడా MPhil MD ఈ విధంగా ఇది ఇవ్వడం అయితే జరిగింది। వీటికి క్వాలిఫికేషన్ అనేవి ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి MBBS క్వాలిఫికేషన్ ఇచ్చారు, అదే విధంగా MD ఈ రకరకాల జనరల్ మిడ్వైఫ్ అని చెప్పేసి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట। ఇవి తక్కువలో మనకి ఈ OT టెక్నీషియన్ ల్యాబ్ అటెండెన్స్ మాత్రమే SSR ఈక్వలెంట్ అడిగారు, మిగిలిన అన్నిటికీ కూడా MBBS అయితే అడిగారు। కింద స్క్రోల్ చేసి మనకి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటాలతో పాటు విద్యార్హతలకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్, 4వ తరగతి నుండి 10th క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, తాజా ధృవీకరణ పత్రం అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా MRO చేత రూపొందించబడింది తీసుకుని, మరియు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించుకోవాలంటే మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానివ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా గెజిటెడ్ అధికారితో సిగ్నేచర్ అయితే చేయించుకుని ఒక సెట్ జిరాక్స్ కాపీస్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము ఏలూరు నందు 21/9/2021 ఉదయం 10:11 గంటలలోపు అయితే హాజరుపరచవలసిందిగా కోరడం అయితే జరిగిందనమాట। సో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రవి గారు అయితే ఈ విధంగా అయితే తెలిపారు। మరికొన్ని పూర్తి వివరాలకు westgodavari.ap.gov.in అనే వెబ్సైట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట। సో వీళ్ళు ఒక నోట్ ఇచ్చారు, ఆ నోట్ ఏంటంటే ఎంపిక విధానము కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ వారి సూచనలు మరియు పాత రోస్టర్ను కొనసాగించడం అయితే జరుగుతుందంట, మరియు ఖాళీల సంఖ్య అయితే పెంచవచ్చు తగ్గించవచ్చు జిల్లా సెలక్షన్, అది మొత్తం పూర్తిగా జిల్లా సెలక్షన్ కమిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది। సో వాటిని ఎప్పుడైనా సరే ఈ పూర్తి నోటిఫికేషన్ని వాళ్ళు రద్దు చేసే అవకాశం అయితే వారికి పూర్తి అధికారాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పారు। ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట।